सीएलपी नेता बट्टी विक्रमार्क जिला एन्निकल अधिकारी खम्मं कलेक्टर आरवी कर्णन कलिसि विनतिपत्रान्नि अंदजेशारु। खम्मं नगरंलो जरुगुतुन्नटुवंटि मुनिसिपल एन्निकल्लो कोंदरु पोलीसुलु अधिकार पार्टीकि कोम्मु कासु अत्युत्साहंतो कांग्रेस नायकुलनु इब्बंदुलकु गुरिचेस्तुन्नारनि अन्नारु। दीनिपै एन्निकल अधिकारिकि एन्निकल अब्जर्वर्कु कंप्लेंट चेशामनि अन्नारु। నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ అభ్యర్థులను నాయకులను అరెస్ట్ చేసి రాత్రంతా స్టేషన్‌లో కూర్చోబెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు। అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు। జిల్లా మంత్రి అక్రమ పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని తెలియజేశారు। పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి కొద్దిమంది పోలీస్ అధికారులు అత్యుత్సాహంతో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలతో कांग्रेस पार्टी की संबंधी व्यक्तल अट्लागे इतर प्रतिपक्ष संबंधी अभ्यर्थुल बलवंत अक्रमंगा पोलीस स्टेशन तीसुकोनि वच्ची गंटल तरबड़ कोई मंदिनि कूर्चोबेट्टि प्रचारं चेयकुंडा भयभ्रांतुलकु गुरिचेसे प्रयत्नं विरिविगा खम्मं पट्टणंलो जरुगुता उंदी। दीनिकि संबंधी चिन्न उदाहरण एंटंटे टू टाउन पोलीस स्टेशन परिधिलो शेट्टी रंगाराव अनेटुवंटि ओक कांग्रेस नायकुण्णि उदयं 11 गंटलकि निन्न उदयं 11 गंटलकि एवरो डब्बुलु पंचुतुन्नारु एवरि दग्गर डब्बुलु दोरికాయి अवि नुव्वे पंपिंचावु अनि चेप्पि अभियोगं पैन अक्कडि नुंचि पोलीस स्टेशन तीसुकोनि वच्चि 11 गंटल नुंचि पोलीस स्टेशन लो कूर्चोबेट्टि सायंत्रं वरकु अनेक सार्लु कांग्रेस नायकुलु जिला कांग्रेस प्रेसिडेंट गारु गानि टाउन कांग्रेस प्रेसिडेंट गारु गानि पुवान्न मन पोट नागेश्वरराव गारु गानी वीळ्ळंदरू कलिसि आ स्टेशन कु वेळ्ळि वारिनि विडिपिंचंडि मा वाडु तप्पु चेयलेदु एदैना उंटे मीरु केसु पेट्टि पंपिंचंडि प्रचारं चेसुकोवाल्सिन अवसरं उंदि लेकपोते मिगता नायकुल्नि कलवाल्सिन अवसरं उंटुंदि लेकपोते इंट्लो आयनकि बीपी उंदि षुगर् उंदि अट्ला चेयोद्दनि चेप्ते कूडा कावालनि स्टेशन्लो उंचि स्टेशन्लो ओकवेळ केसु पेट्टुकुंटे कूडा बेलबुल केसु अदि स्टेशन् बेल् इच्चेदि इच्चि पंपिंचंडि अंटे कूडा इव्वकुंडा తెల్లవారుజామున 3 గంటల దాకా పోలీస్ స్టేషన్లో ఉంచి ఒక దేశద్రోహిని ఒక టెర్రరిస్ట్ ని కోర్టుకి తెల్లవారుజామున 3 గంటలకు పంపించినట్టు ఆ తెల్లవారుజామున 3 గంటలకి ఆ పోలీస్ వాళ్ళు ఆ కోర్టుకి తీసుకొని పోయి సబ్మిట్ చేయటం అనేది ఇంతకంటే బయాస్డ్గా కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని बेदिरिच्ची एन्निकल्लो गेलवालने प्रयत्नं ई मंत्री चेस्ता उन्नाडु। इदि चाला दुर्मार्गं। खम्मं पट्टण प्रजानीकानिकि नेनु ओकटे विज्ञप्ति चेस्ता उन्नानु। वीळ्ळतो पाटु 3 टाउन पोलीस स्टेशन्लो कूडा पोटी चेसे अभ्यर्थि बालगंगाधर तिलक्नि सिटिंग कार्पोरेटर् बयट नुव्वु कनपड्डां अनि चेप्पि बलवंतंगा तीसुकुपोयि पोलीस स्टेशन्लो गंटल तरबडि कूर्चोबेट्टारु। इदि कूडा रूल्स्कि व्यतिरेकमैंदि। ఇంకా చాలా మన అక్కడ నాయకు ఇంకో అతను శంకర్ నాయకుని తీసుకొని వెళ్లి కూర్చోబెట్టారు। ఇట్లా చెప్పుకుంటే చాలా పేర్లు ఉన్నాయి కావాలని కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉంది వెళ్ళే ఏదో రకంగా ఆపాలనేటువంటి ఒక ఆందోళన గురైనటువంటి మంత్రి కిందిస్థాయి పోలీస్ అధికారులను అడ్డు పెట్టుకొని నాయకులందరిని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి అక్రమంగా బంధించి ఉంచారు। దీని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం। దీని సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ గారికి మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అక్రమంగా పోలీస్ అధికారులు మంత్రికి వత్తాస్ పలుతూ ఈ రకంగా చేస్తున్నారు। ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి లేకుండా చేస్తా ఉన్నారు। దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి రిటర్న్ రాతపూర్వకంగా వారికి రాసి ఇచ్చాం। కలెక్టర్ గారు కూడా జిల్లా ఎన్నికల అధికారి గారు కూడా తప్పనిసరిగా నిష్పక్షపాతకంగా సంబంధిత పోలీస్ అధికారులు వారి పైన దర్యాప్తు చేసి దర్యాప్తు యాక్షన్ అంటే ఎంక్వైరీ చేసి నేను చర్యలు తీసుకుంటాం అని చెప్పారు। చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం। ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు। మేము మా చట్ట పరిధిలో తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం అని వారు చెప్పడం జరిగింది। దయచేసి మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి ఖమ్మం మీడియా కూడా ఇటువంటి అక్రమాలపైన మీకు కూడా తెలుసు పోలీస్ స్టేషన్లో బంధించి ఉంచారని నిన్న ఒక మీడియా సంస్థ సంబంధించినటువంటి ఒక రిపోర్టర్ అక్కడ చూసి ప్రత్యక్షంగా చూడటం కూడా జరిగింది। ఆశ్చర్యానికి గురయ్యారు వాళ్ళు కూడా ఇదేంటి అసలు నిజంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా
పోలీసులు ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని వాళ్ళు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఖమ్మం పట్టణంలో జరుగుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లా ఎన్నికల అధికారిని కలిసి జరిగినటువంటి తప్పులపైన ఇన్ డీటెయిల్ గా మేము కంప్లైంట్ రాసి ఇచ్చాం. జిల్లా మంత్రి కాంగ్రెస్ అధిక పార్టీ సంబంధించిన నాయకుల్ని మిగతా వాళ్ళని ఫోన్ ద్వారా బెదిరించినటువంటి వాయిస్ను కూడా వారికి పెండ్రైవ్లో ఇచ్చాం. మీరు ఎవిడెన్స్గా పోలీస్ అధికారులు ఏ రకంగా చేశారో కూడా ఇచ్చాం. తెల్లారుజామున 3 గంటల వరకు ఎందుకు ఉంచారని వారు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఉదయం 11 గంటలు తీసిపోయినటువంటి వాళ్ళు తెల్లారుజామున 3 గంటల వరకు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిజంగా వాళ్ళు కోర్టు పంపించాలని పంపించాల్సి ఉండే అప్పుడే. ఇది కేవలం ఈ నాయకుల్ని బెదిరించి ఆపాలని చేసేటువంటి ప్రయత్నం. మేము మరొకసారి ఈ మిగతా ఎన్నికల అధికారులను కూడా నదీమ్ అహ్మద్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఎలక్షన్ అబ్జర్వర్ వారికి కూడా దృష్టికి కూడా తీసుకొచ్చాం. వారికి కూడా పిటిషన్ పంపిస్తూ ఉన్నాం. మాకు కలెక్టర్ జిల్లా కలెక్టర్ మీద నమ్మకం ఉంది. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిపిస్తామని వారు చెప్పారు, మాటిచ్చారు. జరిగినటువంటి సంఘటనలు ఉదాహరణతో వారికి ఇస్తే వాటన్నిటి మీద ఎంక్వైరీ చేపించి సంబంధిత అధికారులపైన చర్యలు కూడా తీసుకుంటా అని చెప్పారు చట్టపరంగా. కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది వారి మీద. మేము మీకు కూడా మీ ద్వారా నగర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం కోసం ఈ మంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక నియంతలాగా కింద ఉన్నటువంటి పోలీస్ అధికారుల్ని తన రాజకీయ పార్టీ కోసం అవతల వాళ్ళందరినీ బెదిరిస్తూ అదిరిస్తూ పనిచేసే కార్యక్రమం చేస్తాం. ఖమ్మం పరుదిస్తూ ఉన్నాడు. ఖమ్మం పట్టణ పరుదిస్తూ ఉన్నాడు. ఖమ్మం పట్టణ ఆత్మ ఎప్పుడు కూడా ఈ రకంగా ఒత్తిడికో లేకపోతే ఒకళ్ళ పైనుంచి ఒక నియంతలాగా ఆదేశాలు ఇస్తే పనిచేయడానికి సిద్ధంగా ఉండదు. తప్పనిసరిగా ప్రజాస్వామ్యవాదులు స్వేచ్ఛను కోరుకునేటువంటి వాళ్ళంతా కూడా నిర్భయంగా బయటకు వచ్చి ఈ రకంగా పోలీసు ఆగడాలతో ఈరోజు కాంగ్రెస్ నాయకులను మాత్రమే బెదిరించారు. రేపొద్దున ఆయనకు వ్యతిరేకంగా అడ్డంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బెదిరిస్తారు. వారు చేసే అక్రమాలన్నిటికీ కూడా ప్రోత్సహించకపోతే లేకపోతే ఆయనకి మద్దతు ఇవ్వకపోతే వాళ్ళని కూడా కేసులు పెడతారు. సో ఇది అందరికీ వర్తించేటువంటి క్రమం. పోలీసు అధికారులు వ్యవస్థలు ఉన్నది ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కాపాడటానికి తప్ప ఒక మంత్రికి ఊడిగం చేయటం కోసం కాదు. దయచేసి దీని మీద మేము వారిని చర్యలు తీసుకోమని అడిగాం, తీసుకుంటారని నమ్ముతూ ఉన్నాం.